హాయ్ ఫ్రెండ్స్, అంతా కుశలమే కదా. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే కుశలంగా ఉన్నట్టే. శారీరక ఆరోగ్యం మన ఆహార విహారాల మీద ఆధారపడి ఉంటుంది. అది మన చేతుల్లోనే ఉంటుంది. ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగితే తప్ప, అలాంటి ఇబ్బందులున్నా కూడా మానసికంగా దృఢంగా ఉంటే అవన్నీ దీని ముందు చిన్నవైపోతాయి. అవును, మానసికంగా ఉద్వేగ స్థాయిల్లో స్థిరంగా పురోగామిగా ఉండగలిగితే మనిషికి ఆరోగ్యము, వ్యక్తిగత విజయము, సామాజికంగా గౌరవప్రద స్థానము దక్కుతాయి. అన్నిటికంటే ప్రధానంగా మానసికంగా తృప్తితో జీవించగలుగుతారు. ఈ వీడియోలో మానసిక ఉద్వేగ స్థాయిల్లో బలంగా ఉండటం గురించి తెలుసుకుందాం. అందుకోసం ఒక 10 విధానాలున్నాయి, అవన్నీ చెప్పుకుందాం. ఇంతకీ మానసికంగా దృఢంగా తయారు కావడం ఏంటో, భావావేశాల పరంగా స్థిరంగా ఉండటం ఏంటో తెలియాలి. రెండూ వేర్వేరా అన్నది తెలియాలి. మనిషి ఎలాంటి ఇబ్బందికర స్థితిలో ఉన్నా కూడా దాని నుంచి విడుదల కోరుకుంటాడు. ఒక విద్యార్థి పరీక్షలో తప్పాడు అనుకుందాం. ఇక ఇంతే చాలు, చదువు ఎక్కదని భావించి ఊరకుండిపోవాలా, మళ్ళీ చదివి గెలుస్తాననుకోవాలా? గెలవాలనుకోవడంలో అతని మానసిక బలం కనిపిస్తుంది, వద్దని ఊరుకోవడంలో బలహీనత కనిపిస్తుంది. ఓడితే ఏమిటి, అదేం లెక్కలేదు, మళ్ళీ చదివి గెలిచి చూపిస్తా, చేసి తీరుతా అని అతను అనుకుంటే అది అతని మానసిక బలం. అతను మెంటల్లీ స్ట్రాంగ్ అని అర్థం. మరి ఉద్వేగాల పరంగా బలవంతులు ఎవరో చూద్దాం. పేదరికం, చెల్లెలి పెండ్లి, డబ్బు సంపాదించాలి, జీవనోపాధి చూసుకోవాలి, అభిరుచుల్ని సొంతం చేసుకోవాలి, ఇది చాలా ఉద్విగ్న స్థితి. ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి మూలన కూర్చుని రోధించాలా, పరిస్థితుల నుంచి పారిపోవాలా? ఇలా ఒత్తిడికి గురైతే ఏ ప్రయోజనం ఉండదు, సర్వం కోల్పోవడమే. మరో రకంగా చూస్తే తనకు తానే ధైర్యం చెప్పుకోవాలి. ఈరోజు పేదరికం ఉంది, నిస్సహాయం, అయినా మెల్లగా డబ్బులు సంపాదిద్దాం, అలాగని కలని విడిచిపెట్టేది లేదు. చదువు, పని, ఇంటి వ్యవహారాలు చూసుకుంటూనే ఎదిగే కొద్దీ పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటానని విశ్వాసం ఉండాలి. ఇదే ఎమోషనల్ స్ట్రాంగ్నెస్, భావోద్వేగ స్థిరత్వం. బయటి ప్రపంచంలో శక్తివంతులని ఎవరిని భావిస్తామో చెప్పండి. డబ్బులున్న వ్యక్తిని, రాజకీయ పలుకుబడి ఉన్నవారిని, పెద్ద కారు ఉన్నవారిని, ఖరీదైన దుస్తులు ధరించిన వారిని చూసి ఆహా ఊహో అనుకుంటామా లేదా? ఈయనో పెద్ద అధికారి, చెప్పినట్టు వింటారందరూ, చాలా అధికారాలున్నాయి అని అనుకుంటాం కదా. ఇలాంటి వారందరి ఆంతరింగిక లోపం ఎలా ఉందో మీకు తెలియదు. వారి వారి మనస్తత్వాలు ఎరుకలో ఉండవు. శక్తివంతుడని ఎవరినంటాం? గుండె ధైర్యం లేని వ్యక్తిన, ఎంత కష్టం వచ్చినా దాటుకుంటూ వచ్చే వ్యక్తిన, మానసికంగా దృఢంగా ఉన్నవారా? ఎలాంటి ఆపద ఉన్నా సరే బయటపడేందుకు సాయశక్తిలా కృషి చేసేవారా? కష్టాలతో రాటుదేలి నిలిచినవారా? లేక కారు, బంగ్లా, డబ్బు, రాజకీయ పలుకుబడి, అధికారం ఉన్నవారా? ఎవరు మానసికంగా భావోద్వేగాల పరంగా శక్తివంతులో చెప్పండి. ఎవరిలో మానసిక భావోద్వేగాల శక్తి ఉంటుందో వారు బలవంతులు. అయితే మీకు సందేహం రావచ్చు, అది అనివార్యం కూడా. కబుర్లు చెప్పడం కాదు, డబ్బు దశకం ఉన్నవానికంటే మానసిక భావోద్వేగాల స్థితిమంతుడు శక్తివంతుడు ఎలా అవుతాడని మీకే కాదు చాలామందికి అనిపిస్తుంది. మాట అన్నాక వివరణ ఇవ్వకుండా ఉంటామా? చూద్దాం రండి. బాగా కోటీశ్వరుడైన ఒక వ్యక్తి జీవితం సాఫీగా గడిచిపోతుంది. ఒకనాడు వ్యాపారంలో పెద్ద నష్టం, మొత్తం ఊడ్చుకుపోయింది. మానసికంగా కోలుకోలేకపోయాడు, భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక భావోద్వేగాల బలహీనత అంటే ఇదే. మరో వ్యాపారవేత్త సంగతి, జీవితం సజావుగా ఉంది, వ్యాపారం బాగుంది, లాభాలు బాగున్నాయి. ఒకనాడు చెడ్డ రోజులు వచ్చాయి. మిగతా వారికంటే ఘోరంగా అయిపోయింది పరిస్థితి. ఇల్లు, వాకిలి అమ్ముకోవాల్సి వచ్చింది. రోడ్డున పడ్డాడు అంటారు కదా, అలాంటి స్థితిలోకి వచ్చింది కుటుంబం. అలాంటి స్థితిలో అతనికి ఒక కార్మికుడు తన కుటుంబంతో నవ్వుతూ, తుళ్ళుతూ, పిల్లలతో సంతోషంగా ఉండటం కనిపించింది. అప్పుడు మనసులో ఒక మెరుపు మెరిసింది. ఈ కార్మికుడు తన కష్టంతో అందరినీ సాకుతూ సంతోషంగా ఉన్నప్పుడు తాను కూడా అలా ఏదో ఒక కష్టం చేసి బ్రతకగలను అని ఆలోచన కలిగింది. ప్రయత్నం చేయకుండా అంతా ముగిసినట్టే అని అనుకోవటం సరికాదు కదా అనిపించింది. అతను కార్మికుడు, తాను వ్యాపారవేత్తనని కూడా, వ్యాపార మెలకువలు తెలిసిన వాడని కూడా, చదువుంది, తెలివుంది, నైపుణ్యం ఉంది, పనిచేయడానికేమి అని అనుకున్న ఆ వ్యాపారి 3-4 ఏళ్ల తర్వాత పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించాడు. ఇది ఎలా సాధ్యం? ఓటమికి కుంగిపోలేదు. కష్ట సమయంలో ఒక మామూలు మనిషిని చూసి తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. మానసిక భావోద్వేగాల దృఢత్వం అంటే ఇదే. ఇప్పుడు అర్థమైంది కదా, డబ్బు, పేరు, ప్రతిష్ట, హోదా, అధికారం ఉంటే శక్తివంతుడు కాదు మనిషి. ఇదంతా కేవలం ప్రదర్శన, ఆడంబరం, పైపై మెరుగుల జీవితం. అసలైన నిజం మీలో ఉంటుంది, మీ ఆలోచనల్లో, మీ అంతరంగంలో, మీ నడవడికలో, కష్టాల్లో కుంగిపోని మీ చిత్తవృత్తిలో ఉంటుంది. అదే మానసిక ధైర్యం, భావోద్వేగ బలం. కలిమిలో కనిపించేది నిజం కాదు, లేమిలోనూ నిలిచే గుణం, అసలైన ధైర్యం, అదే బలం. మరైతే బలహీనులు, నిస్సహాయులు, భీరువులు కూడా మానసికంగా భావోద్వేగాల పరంగా ధైర్యంగా ఉండగలిగే కిటుకులు తెలుసుకుందాం పదండి. ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి శబ్దం మిమ్మల్ని మానసికంగా భావోద్వేగాల పరంగా పై ఎత్తు నిలబెడతాయి. శ్రద్ధగా అనుసరించి రండి. 1, మిమ్మల్ని మీరు నిందించుకోవడం ఆపేయండి.
అవును, ఆత్మస్థుతి పరనింద మంచివి కావన్నట్టే, స్వీయ నింద కూడా మంచిది కాదు. జరిగింది జరిగిపోయాక కదా ఇవన్నీ, మరైతే వద్దు. మీ వద్ద ఏం మిగలేదు, బాధపడద్దు. మొదటి నుండి ఏ విలాసాలు లేవు, సౌకర్యాలు దూరమే, చింతించవద్దు. సంతోషం లేదు, ఏం పర్లేదు. తోడు లేరు, మరేం పర్లేదు. మీతో మీరున్నారు కదా, మీరు పుట్టినప్పుడు తోడు ఎవ్వరూ లేరు. మీరొచ్చాక ఈ ప్రపంచంలో మీతో కలిశారు, అంతే. డబ్బు, కారు, అధికారం, హోదా, సంతోషాలు అన్నీ ఈ ప్రపంచంలో సంపాదించుకున్నవే. తోడుగా ఉన్న ఎంతవరకు, మీరు లోకంలో ఉన్నంతవరకే. మీరీ లోకం విడిచిపోతుంటే ఆ తోడు మీతో కలిసి ప్రయాణించడం కుదరదు. అసలు ఈ లోకమే మీది కాదు, వేరెవరో మీకు తోడుగా లేరని అనుకోవటంలో అర్థం లేదు. మీ సంపద మీది కాదు, అవసరం కొద్దీ సంపాదించుకున్నారు, ఇప్పుడు పోయింది, వదిలేయండి. మిమ్మల్ని ఎందుకు నిందించుకుంటున్నారు? ఇల్లు, వాకిలి, డబ్బు, వాహనం, పేరు, హోదా రానివ్వండి, మంచిది. పోయాయి కానివ్వండి, మళ్లీ సంపాదించండి. మళ్లీ పోయాయా, తిరిగి సంపాదించండి. కానీ మీరుంటారు, మీతో మీరున్నారు. మీకు ఈ సామాగ్రి కావాలనుకుంటే ఎంతైనా కష్టపడి సంపాదించండి. కష్టపడి సంపాదించకుండా అది లేదని ఇది లేదని మిమ్మల్ని మీరు నిందించుకోకండి. మీ మీద మీకు అదుపు ఉంటే, మీ భావోద్వేగాల పట్ల నిలకడ ఉంటే కోరుకున్నవి పోగొట్టుకున్నవి సంపాదించుకోగలుగుతారు. రెండు, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అక్కర్లేని విషయాల పట్ల మీ విలువైన సమయాన్ని వెచ్చించకండి. అవును, నిజం, సోషల్ మీడియాలో చురుగ్గా లేరు, ఏమవుతుంది, అన్నం పెడుతుందా అది? లైక్స్ రాకపోతే ప్రాణం పోతుందా? మీ పోస్ట్కి వచ్చిన కొన్ని లైక్స్ చూపిస్తే ఎవరైనా భోజనం పెడతామన్నారా ఎప్పుడైనా? అలా జరుగుతుందా? పెడితే మంచిదే, చాలా సంతోషం, రెండు పూట్ల అన్నం దొరుకుతుందిగా. అలా మీకు వేరే పని పాట ఏం లేకుండా సమయం గడపడానికి పోస్టులు పెడుతున్నారేమో అని ఎవరైనా అంటే ఏం చేస్తారు? ఇంట్లో పేదరికం తాండవిస్తుంటే, మీరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటే ఎవరైనా వాటిని ఎలా స్వీకరిస్తారో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరో మీ పోస్టుకు లైక్ కొట్టారు, పోనీ డిస్లైక్ కొట్టారు, మీకేం ఒరిగిందో చెప్పగలరా? మీ సమయ నష్టం తప్ప. ఇలా సమయం వృధా అయ్యే కొద్దీ మీ వద్ద ఉన్న సమయం తరిగిపోతూ ఉంటుంది, ఒత్తినే కరిగిపోతుంది. అనుత్పాదక సమయం ఏమంటారు, అన్ప్రొడక్టివ్ టైం, ఇక మళ్ళీ అది తిరిగి రాదు. ఆ సమయంలో చేయాల్సింది కూడా చేసి తీరాల్సిందే. అంటే ఇప్పుడు మీరు ఒకేసారి కొన్ని రెట్లు ఎక్కువ శ్రమ పడాలి. కావాలనుకుంటేనే, మాకేం అక్కర్లేదనుకుంటే ఏం చేయనక్కర్లేదు. ఏం, ఆ సమయం అంతా మీ వద్ద ఉన్న మంచి విద్యను ప్రదర్శించి లేదా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకొని దాన్ని అందరికీ చూపించి డబ్బులు సంపాదించే వేలుండును కదా. కానీ మీరు అలా చేయలేదు ఎందుకని ఆలోచించండి. మీ కుటుంబానికి కావలసిన పనులు చేసి పెట్టి ఉంటే, వాళ్లకు కొంచెం వెసులుబాటు కలిగి ఉంటే బయట ఖర్చు కొంచెం తగ్గేది, కాసిన డబ్బులు మిగిలేవి, ఆ పని చేయడంలో మీకు తృప్తి కలిగేది, వీలైతే ఆ పనిలో నైపుణ్యం వచ్చేది. అది మీ జీవనోపాధిగానో అదనపు ఆదాయంగానో ఉండేదేమో ఎవరు చెప్పగలరు? ఒక కాలం మాత్రమే చెప్పగలదు. మీరు దాన్నే వృధా చేస్తూ ఉన్నారు. నిజం, మీకు సంతోషం మిగిలేదు. మానసికంగా భావోద్వేగాల పరంగా దృఢంగా ఉండగలిగేవారు. పొరపాటున కూడా మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మూడు, ఉదయాన్నే నిద్రలేవండి. అవును, బికమ్ ద ఎర్లీ బర్డ్ అంటారు. ఎంత బాగుంటుందో, అనుభూతి చెందితే తెలుస్తుంది. ఉషోదయం కాకుండానే పక్షులు కువకువలాడుతూ నిద్రలేస్తాయి. గువ్వల సవాళ్లు, పిట్టల కిచకిచలు, లేలేత సూర్యకిరణాలు, విడివడని చీకట్లు, సన్నని మంచుతెర, చిరుచలి, మందపు గాలి, లేలేత ఆకుల నుంచి అతి మెల్లగా జారిపడుతున్న నీటి బిందువులు, తేమ తగిలిన మట్టి వాసన, ఇవన్నీ ఉదయాన్నే లేస్తేనే ఆస్వాదించగలుగుతారు. ఇంతటి ప్రశాంతత మీకు రోజు మొత్తానికి సరిపడా శక్తినిస్తుంది. ప్రకృతిలోని ప్రతి పక్షి, ప్రతి జంతువు, చివరికి పారే నీరు, వీచే గాలి వేకువనే లేస్తాయి, నిద్ర మేలుకుంటాయి. ఒక్క మనిషి తప్ప, చాలా బద్ధకిష్టుడు మనిషే, బారెడు పొద్దే కాక గానీ లేవకపోతే బల నిలవదు శరీరంలో. ఇది నిజం. ఉదయం వేళలో ప్రచండమైన శక్తి ఉంటుంది. విశ్వశక్తి అంతా తెల్లవారుజామునే ప్రపంచమంతా ప్రవహిస్తూ ఉంటుంది ప్రకృతిలో. తెల్లారాక ఇంకేమీ మిగలదు. వాహనాల గొడవ, దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యం, నానా రభస, మనుషుల అరుపులు, కోట్లాటలు, పనులు, ఒత్తిళ్లు, వంట, వార్పు, దులుపుళ్ళు, కడుగుళ్ళు, వీటిలో మళ్లీ నచ్చేవి, నచ్చనివి. ఆ మీదట ఆరోగ్య సమస్యలు, చేయించుకోవాల్సిన పరీక్షలు, మింగాల్సిన మందులు, పెద్ద జంజాటం ఈ జీవితం. ఇవన్నీ తట్టుకోవాలంటే మీరు పొద్దున్నే లేవాలి, సూర్యుడి కంటే ముందే లేవాలి. అలాగని 3 గంటలకో 4 గంటలకో లేవమంటం లేదు. విద్యార్థులైతే మీరు ఉదయాన్నే చదువుకోవడాన్ని ఇష్టపడేవారైతే మంచిదే, లేవండి. అందరూ అంత పొద్దున్నే మేలుకోనక్కర్లేదు. అంటే మరీ తెల్లారి 9 గంటలకు లేస్తే ఉదయపు సూర్యుడి సంగతి కాదు, కానీ మీరు తయారయ్యేసరికి మెట్ట మధ్యాహ్నం అవుతుంది. ఇక వేకు అందాలు అందించే ఆనందాలు అందవు కదా. సరే, మీకంటే ముందు నిద్రలేచిన ఈ లోకం ఎన్ని గంటలు ముందుకు వెళ్ళిపోయి ఉంటుందో తెలుసుకున్నారు. కనీసం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవండి, అలవాటుగా మేల్కోండి. 1 గంట ముందు లేవండి. సూర్యుడు గారు 6 గంటలకు తూర్పు దిక్కున పొడుస్తారనుకోండి, మీరు 5 గంటలకు లేవండి. మేల్కొంటున్నారంటే పొందుతున్నారని అర్థం, నిద్ర లేవడం లేదంటే కోల్పోతున్నారని అర్థం. పొందటం అంటే ఎన్నో ఉంటాయి, జీవితాన్ని పొందుతారు. అందుకు కావాల్సిన డబ్బు, హోదా, పేరు, అధికారం అన్నీ వస్తాయి. అంతేనా, సమాజంలో గౌరవం, మీలో ఆత్మవిశ్వాసం, సకారాత్మక అనుభూతులు,
శక్తి అన్నీ పొందగలుగుతారు. పొద్దున్నే త్వరగా లేవటం అలవాటు చేసుకోండి. రోజంతా మీ చేతిలో ఉంటుంది. మీరు కలవాలనుకున్న వారందరినీ కలుస్తారు, చెయ్యాలనుకున్నవన్నీ చేస్తారు, అన్నీ పూర్తి చేసి తృప్తితో ఇంటికి వస్తారు. మళ్ళీ ఉదయాన్నే తాజాగా నిద్రలేస్తారు. 4. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మానసికంగా కృంగిపోవద్దు, ఉద్వేగాలకు లోను కావద్దు. అలా ఉండలేమంటారా? ఉండాలి, తప్పదు. మీ మెదడుకి శిక్షణ ఇవ్వండి. లాభం వచ్చిందని ఉప్పొంగిపోకండి, సంతోషించండి. నష్టం వచ్చిందని రోధిస్తూ కుంగిపోకండి, శాంతంగా ఆలోచించండి. కారణమేంటా అని, పరిష్కారం ఏమిటా అని కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ కోపాన్ని ఎవరో ఎందుకు భరించాలి? మీ మీద మీకే కోపమా? అంత కాని పని ఏం చేశారు? నష్టం కష్టం కలిసొచ్చాయి, వాటిని పట్టించుకోమాకండి. దెబ్బకు తగిన మంది ఏమిటో చూడండి. చికిత్స ఆరంభించండి. సమయానికి తగిన ఔషధం తీసుకోండి. శాంతి మంత్రం పఠించండి. అనుకున్నవన్నీ దక్కుతాయని అనుకోవద్దు. కొన్నింటికి మన సామర్థ్యం సరిపోదు. అసలు ఎప్పటికీ అంత సాధించలేని పరిస్థితి అనుకుందా? దానికోసం మిమ్మల్ని మీరు నిందించుకుంటూ మీలో ఇప్పటికే ఉన్న నైపుణ్యాన్ని కించపరుచుకుంటారా? మీ బలం ఏమిటో దానిలో నిష్ణాతులు అవ్వండి. శాంతము లేక సౌఖ్యం లేదన్నారు వాగ్గేయకారులు. మీ చేతగానితనం మీద మీ కోపం వస్తోందా? మరి మీ బలాన్ని చూసి మీకు నమ్మకం కలగటం లేదా? దానిమీద ధ్యాస పెట్టరెందుకని? మీరు నైపుణ్యం సాధించండి, మీ హోదా పెంచుకోండి. ఆకాశాన్ని కాకపోయినా కొండ శిఖరాన్ని అందుకోండి. కోపాన్ని ప్రదర్శించకండి. శాంతంగా ఉంటే ఎన్నో మీ చెంతకొస్తాయి. చాలామంది కోపం చూపటం బలం అనుకుంటారు. అందరూ భయపడిపోయి వంగి సలాం చేస్తారనుకుంటారు. అది మీ బలహీనత అని మీరు గ్రహించడం లేదు. ఇలా ఉంటే మానసికంగా భావోద్వేగాల పరంగా శక్తివంతులు కాలేరు. అలా కాలేకపోతే విజయం సాధించలేరు. మీ కోపానికి లోకం గడగడ వణికిపోతుందనుకుంటున్నారా? అలా జరుగుతుందా? అవతల మనిషి మీకంటే పెద్ద అధికారం ఉన్నవారైతే ఆ అధికారంతో మీ మీద చర్య తీసుకుంటే మీ కోపం మిమ్మల్ని కాచుకుంటుందా? అదేమన్నా కత్తి వేటును అడ్డుకునే డాలా? ధర్మంగా ప్రవర్తించండి, శాంతంగా ఉండండి. సంతోషం మీకు తోడుగా నిలుస్తుంది. కష్టమైన పనులు కూడా సానుకూల పడతాయి. మీ కోపాన్ని మీ చంటి పాపడు కూడా భరించలేడు. ఇతరులు వాళ్లదే తప్పైనా కానీ భరించరు. లోకం తీరంతే. ప్రశాంతంగా చెప్పి చూడండి. ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. మీ మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. మీ భావోద్వేగాలు అదుపులో పెట్టుకోండి. మీ పనులు సాకారమవుతాయి. 5. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మార్పు సృష్టిమయం, ఎవ్వరూ మార్చలేరు. ఎంత శక్తివంతుడైనా ఎంత ధనవంతుడైనా సృష్టి నియమాన్ని ఇసుమంతా కూడా మార్చలేరు. మార్పుని ఆహ్వానించిన వారు జీవితంలో గెలుస్తారు. ఎలా మారాలి అన్నది మాత్రం మీ చేతుల్లో ఉంటుంది. అర్థమైంది కదా? మార్పు మీ చేతుల్లో ఉంటుంది. అవును, చేతులు చేసే చేతల్లోనే మీ బాగోగులు రాసిపెట్టి ఉంటాయి. మార్పుని స్వీకరించండి. మంచి మార్పును మాత్రమే ఆహ్వానించండి. ప్రవహించి వెళ్ళిపోయిన నీటిని మీరు మళ్లీ తాకలేరు. మీరు తాకేసరికి అక్కడ ఉండే నీరు మీరు మనసులో తలుచుకున్నప్పటి నీరు కాదు. ప్రవాహం కాల స్వభావం. సరైన సమయానికి మీరు మార్పుని స్వీకరించి అమలు చేయకపోతే పోటీలో వెనుకబడిపోతారు. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా కానివ్వండి, కొత్త సాంకేతికతను అర్థవంతంగా ఉపయోగించుకోవాలి. పాత విధానాలతో కూడిన మీ ఆలోచనల్ని కొత్తవాటితో సరిపోల్చి మంచి వాటిని గ్రహించాలి. జీవితమంతా మన ఆలోచనలు ఒక్కలాగే ఉండవు కదా. బాల్యంలోని బెరుకు యవ్వనంలో ఉండదు. యవ్వనంలోని చురుకు ప్రౌఢ వయసులో ఉండదు. ప్రౌఢ వయసులోని నిశిత దృష్టి వృద్ధాప్యంలో ఉండదు. ప్రతి దశలోనూ మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలి. మీరు తెలియకుండానే ఒక చెడ్డదారిలో వెళుతున్నారు, తెలిసిందే. బాధపడిపోవద్దు, కుంగిపోవద్దు. దారిని సరైన దిశలోకి మార్చుకోండి. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని మీరు మార్చుకోవటం ముఖ్యం. కానీ ఎవరైనా వేలెత్తి చూపుతున్నారా అని వెతకండి. అదే సమయం వృధా అంటే. మీ దృష్టి, మీరు మార్చుకోవాల్సిన మీ పద్ధతుల మీద, మీ వ్యక్తిత్వం మీద ఉండాలి. మీ ప్రాధాన్యతలు మార్చుకోండి. మీ అలవాట్లు మార్చుకోండి. మీ మాట తీరు మార్చుకోండి. మీ ప్రణాళికలు మార్చుకోండి. మీ వృత్తి వ్యాపారాలు మార్చుకోండి. అవసరమైతే తప్పదు మరి. మీ పేరు, మీ దృఢ సంకల్పం తప్ప అన్నీ మార్చుకోవాల్సి వస్తే మార్చుకోండి. ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా మార్చుకోండి. నే పట్టిన కుందేటికి మూడే కాళ్లని భీష్మించుకుని కూర్చోకండి. పట్టు విడుపు రెండు ఉండాలి. ఏది ఎప్పుడు అవసరమైతే అది. మీ స్నేహబంధాన్ని కూడా మార్చుకోవాలి. 6. మీతో మీరు గడపడానికి సమయం కేటాయించుకోండి. మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఇందులో పెద్ద కష్టమేం లేదు. అద్దం ముందు నిలుచోండి. మీ ప్రతిబింబంతో మాట్లాడండి. అద్దంలో కనిపించేది మీ రూపమే కానీ మీలోని ఆంతరంగికుడితో మాట్లాడండి. మీ మనసుతో మాట్లాడండి. మీకేం కావాలో అడగండి. ఏ సాధించాలనుకుంటున్నారో తెలుసుకోండి. సాధ్యాసాధ్యాలు మాట్లాడుకోండి. కష్టం, సుఖం, దుఃఖం అన్నీ చెప్పుకోండి. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. మీరు లోకంతో ఒంటరితనం పాటించవచ్చు. మీతో మీరు ఏకాంతంలో గడపాలి. మీతో మీరు సమయం గడపడం అంటే అర్థం ఇదే. ఆ సమయంలో ఒక మహావ్యక్తి మీకు పరిచయం అవుతాడు. అవునండి, మీరే మీకు పరిచయం అవుతారు. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ బలాలు, బలహీనతలు మీకు బాగా స్ఫురణకొస్తాయి. మీరు మీ అంతరాత్మ మాత్రమే ఉంటారు కనుక మీ తప్పప్పుల పట్టికను నిజాయితీగా రాసుకోవచ్చు. నిక్కచ్చిగా మీ తప్పుల్ని దిద్దుకోవచ్చు. దిద్దుకునే ఆలోచన చేయొచ్చు. 7. కష్టపడి పనిచేయండి. శ్రమపడాలి, కష్టే ఫలి అని కదా పెద్దలు చెప్పింది. అది
ఇది అన్ని యుగాల్లోనూ అన్ని కాలాల్లోనూ అన్ని వేళల్లోనూ అందరికీ వర్తించే సామాజిక సూత్రం, సార్వత్రిక సత్యం. కష్టం చేస్తే వచ్చే విజయం ఆనందాన్ని ఇస్తుంది. విజయానికి దగ్గర దారి లేదని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, కానీ ఆచరణలో పెట్టకపోవడం వల్లే ఇప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. ఒక ఆలోచన పెట్టుకోండి, చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి, ఒక్కొక్కటి సాధించండి. వేడివేడి అన్నం కంచెంలో ఉందనుకోండి, ఒక అంచు నుండి తీసుకుని తింటూ వెళ్ళాలి. వేడి నెమ్మది నెమ్మదిగా అలవాటవుతుంది, నెమ్మదిగా వేడి తగ్గుతుంది. ఒకేసారి అన్నం మధ్యలో చేయి పెట్టారనుకోండి, చెయ్యి కాలుతుంది. అమాంతంగా నోట్లో పెట్టుకుంటే నోరు కాలుతుంది, ఆపై ఏమీ తినలేరు. మీ మనసుని ఉద్వేగాల్ని సరైన దారిలో ఉంచి శ్రమించండి, విజయం వరిస్తుంది. అలా కానప్పుడల్లా వారిస్తూ ఉండండి మీ మానసిక ఉద్వేగ స్థితుల్ని, అప్పుడు వరిస్తుంది విజయం. అది తథ్యం. 8. మితిమీరిన ఆలోచనలకి అడ్డుకట్ట వేయండి. అధికంగా ఆలోచించే కొద్దీ మీలో మానసిక సంతులనం చెదిరిపోతుంది, భావోద్వేగాలు నిలకడగా ఉండవు, స్థిరంగా ఏ పని చేయలేరు, కొత్త పని చేపట్టలేరు. ఆదిలోనే హంసపాదు, సాధనమున పనులు సమకూరుతాయంటే అర్థం పని చేయమని, ముందుకు వెళ్తూ ఉండమని, కేవలం ఆలోచిస్తూ ఉండిపోమని కాదు. ఆలోచనలకు అంతుండదు, కొంతే పనికొచ్చేవి, తక్కినవన్నీ వ్యర్థాలే. మీరిప్పుడు ఆలోచించేదే రేపు వాస్తవమై ఉంటుంది. ఎక్కువ ఆలోచన పనికి ఆటంకం, నమ్మి ముందుకు వెళ్ళండి. మనసుని చిక్కపరుచుకోండి, రేపటి వాస్తవం మేలు చేసేదిగా అవుతుంది. 9. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోండి. ముందు మీరు అత్యవసరంగా చేయాల్సిన పని మిమ్మల్ని మీరుగా స్వీకరించండి. ఎవరిలాగానో ఉండటం సరైన పని అనే భ్రమలోంచి బయటకు రండి. మీలా ఇంకెవరైనా ఉన్నారా లేరుగా? మరి మీ సొంత వ్యక్తిత్వానికి పరమనుషులు రంగులు అద్దుకుంటే, మరి మీ సొంత వ్యక్తిత్వానికి పరమనుషుల రంగులు అద్దుకు మరి మీ సొంత వ్యక్తిత్వానికి పరమనుషుల రంగులు అద్దుకుంటే మీరు వారవుతారు, కానీ మీరు మీరు కాదు. పరిస్థితుల వల్ల అటునిటుగా ప్రవర్తించడం వేరు, మొత్తానికి మీరే వేరెవరిగానూ మారిపోవటం వేరు. కష్టాలు, నష్టాలు, సవాళ్లు, ఓటములు స్వీకరించండి. మళ్లీ మొదటి నుండి మొదలు పెట్టండి. ఈ అనుభవం అంతా మీకు అదనపు బలమే. ఇక తప్పులు జరిగే అవకాశం శూన్యానికి దగ్గరలో ఉంటుంది, గణనీయంగా తగ్గిపోతుంది. 10. ధ్యానం చేయండి. మానసిక ఉద్వేగాల పరంగా సంతుష్టిగా బలంగా ఉండటానికి ధ్యానం చేయండి. మీరు ఊహించినంత బలం ఉంది ధ్యానంలో. ప్రశాంతమైన మనసుతో మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండండి. ఆలోచన లేదు, కార్యం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, కష్టం లేదు, కేవలం మీరున్నారు. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మీ చూపులు కాదు, మనసు పెట్టి ధ్యానం చేయండి. మనసును ఖాళీ చేయండి, ఏమీ ఆలోచించకండి. అసలు కంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి, రానివ్వండి, అడ్డుకోకండి, ప్రాధాన్యత ఇవ్వకండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. ఊపిరిని పనిగట్టుకుని తీసుకోవటం, వదలటం వద్దు, అలా చేయకండి. ఆ క్రియ స్వతహాగా జరగనీయండి, అంటే మీ ఆలోచనల ఉధృతి తగ్గుతుంది, మొత్తానికి పోవులండి. మనం ఆ స్థాయికి ఇంకా చేరలేదు, కాకుంటే బరువు తగ్గించుకోవచ్చు. సమయాన్ని ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆలోచనల దారికి పోకండి, ధ్యానం చేయండి. మీరు మానసికంగా భావనాత్మకంగా శక్తివంతులవుతారు. దేశంలో మీరొకరు మాత్రమే, కానీ ప్రపంచంలో మీ దేశాన్ని ప్రత్యేకంగా నిలబడంలో మీరు శ్రమజీవి, అది కావాలి మనకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.